హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మిత్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 21 అక్టోబర్ 2022 సంబంధించిన కరెంట్ అఫేర్స్ ని చూద్దాం. గుజరాత్ లోని కేడువాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ పర్యావరణానికి జీవన శైలిని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, నరేంద్ర మోదీ. భారత ప్రభుత్వంచే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు 2021 మరియు 2022 సంవత్సరానికి గాను ఏఐఐటికి లభించింది. రైట్ ఆన్సర్, ఐఐటి మద్రాస్. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కౌన్సిల్ జనరల్ ద్వారా 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను ఎవరు అందుకున్నారు? రైట్ ఆన్సర్, సత్యనాదెల్ల. మేరీ ఎలిజబెత్ ట్రస్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్ని రోజుల పాటు పదవిలో ఉన్నారు? రైట్ ఆన్సర్, 45 రోజులు. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ITPO చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, ప్రదీప్ సింగ్ కరోలా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 5వ ఎడిషన్ జనవరి 31 నుండి ఫిబ్రవరి 11, 2023 వరకు ఏ రాష్ట్రంలో జరగనుంది? రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. డిఫెన్స్ ఎక్స్పో 2022లో సాయుధ దళాల కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మిషన్ డెఫ్ స్పేస్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, నరేంద్ర మోదీ. ఇటీవల రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆంగ్ల మాధ్యమ కళాశాలను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? రైట్ ఆన్సర్, త్రిపుర రాష్ట్రం. ఇండియన్ నేవల్ అకాడమీ ద్వారా ఏ రాష్ట్రంలో ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2022ని నిర్వహించింది? రైట్ ఆన్సర్, కేరళ. గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ డేని ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్, అక్టోబర్ 21.